విశాఖ పూర్ణ మార్కెట్ 31వ వార్డు చాకలిపేటలో పర్యటించి పలు సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే వాసుపల్లి. పూర్ణ మార్కెట్ చాకలిపేట ఏరియాలో గంగూలగెడ్డ గోడ శిథిలవస్థకు చేరిందని కంప్లైంట్ రాగానే జీవీఎంసీ అధికారులతో వార్డ్ పర్యటన చేసి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గంగూలగెడ్డలో పేరుకుపోయిన చెత్తను దగ్గరుండి జేసీబీతో క్లీన్ చేసే ఏర్పాట్లు చేసి శిథిలవస్థలో ఉన్న గోడ మరియు ర్యాంప్ ను నిర్మించాలని మరియు పాడిన సీసీ రోడ్లు కాలువలను నిర్మించాలని జీవీఎంసీ ఏఈ పార్వతీకి ఆదేశాలు జారీ చేశారని తెలియజేశారు. కొన్ని చోట్ల వాటర్ కనెక్షన్లు బంచ్ గా ఉన్న ప్లేసుల్లో జీఐ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేసి ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదు మేరకు జోనల్ కమిషనర్ గారు, నేను మా అభ్యర్థి, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటరీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరు కూడా వచ్చున్నాము. ఈ గంగులగెడ్డ ఇది ఒక ప్రైమ్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది, ఇట్స్ రిచ్ ఏరియా కూడా. దీన్ని గతంలో కూడా దీన్ని డిటైనింగ్ వాటర్ అవి కూడా చక్కగా నిర్మాణం చేసి కింద ఫ్రీ ఫ్లో ఆఫ్ గ్రావిటేషనల్ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండేలాగేమో కింద స్లాబ్స్ కూడా వేయడం జరిగింది. ఫ్రీక్వెంట్ ఏరియాస్లో ర్యాంప్స్ కూడా కట్టడం జరిగింది. ఎవ్రీ వీక్ వన్ టైం ఏమో బాప్కాట్ దించి క్లీనింగ్ చేయడం కోసం చెప్పేసి కొంతమంది స్థానికులు ఏదంటే ఇబ్బందులు గురి చేయడం వల్ల కొన్ని ఏరియాస్లోనేమో అవి ఆ రిటైనింగ్ వాల్స్ పని ఏమో ఆగడం జరిగింది. అంటే ల్యాండ్ డిస్ప్యూట్ వాళ్ళు ఎన్క్రోచ్ చేసింది టౌన్ ప్లానింగ్ మధ్యలోనేమో అవి ఆగాయి అన్నమాట. దాని మూలన ఏంటంటే ఇప్పుడు మళ్ళీని డీసిల్టింగ్ అయ్యి ఈ గెడ్డ అంతా కూడా మళ్ళీ బ్లాక్స్ అవ్వడం, అలాగే స్థానికులు కూడా పైనుంచి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైవ్ స్టోరీ బిల్డింగ్స్ అన్నీ వచ్చిన దగ్గర నుండి కూడా ఏ చెత్త చెదారమైనా సరే డైరెక్ట్గా తీసుకుని గెడ్లో డంప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చూసాం అన్నమాట గెడ్లో దిగి అంతా కూడా చేయడం తెలుసు. ఇవన్నీ మరుపులు ఇవి కూడా అది కూడా వేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత స్థానికులు కూడా వీళ్ళందరూ కూడా ఒక సొసైటీలో ఫామ్ అయ్యి గెడ్డల్ని ముద్దుగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అధికారులు అయితే చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు, దాంట్లో తేడా ఏం లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వచ్చున్నారు. స్థానికులేమో కొన్ని కాలువలు అవి కూడా బాగా నేర అయిపోయాయి, పాతకాలం కాలువలు అవన్నీ కూడా కొత్త మార్చమని చెప్పి చెప్పడం జరిగింది. సో మేడం పార్వతి గారేమో అవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నారు, కొత్త కాలువలు నిర్మాణం చేసి రిచ్నెస్ ఆఫ్ దిస్ 27 వార్డుని పెంచాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 4-5 పర్యటనలు పెట్టి ఈ వార్డులోనేమో సమస్యలన్నీ కూడా తెలుసుకొని చేస్తాం. అలాగనే ఎల్ఎన్టి అండ్ విజయ్ ఎలక్ట్రికల్స్ వారు ఏమో ఏదైతే అండర్గ్రౌండ్ కేబులింగ్ చేస్తూ ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా రప్పించి డి అధ్యక్షతనేమో మీటింగ్ కూడా కాల్ చేస్తాము ఆఫీస్లో. ఏవైతే బాగా ఇవి అండర్గ్రౌండ్ కేబులింగ్కి బాగా తగ్గిస్తారో అవన్నీ కూడా ఇమీడియట్గా దాన్ని వార్ ఎమర్జెన్సీలను వర్క్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. చేస్తూ ఉన్నారు. చాలా వార్డ్స్లో నేను ఇప్పుడేమో తిరిగి వచ్చాను. చక్కనే వాళ్ళు ఈ గోయితలు తవ్వించడం కూడా కప్పి పనులు చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని ఏరియాస్ ప్రసాద్ గార్డెన్స్, కల్లుపాకలు, అలాగనే కొబ్బరితోట ప్రసాద్ ప్రాంతాలు 29 వాడు అంతా కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ జరగలేదు. ఎక్కడైతే జరగలేదో అక్కడేమో బంచ్ ఆఫ్ వైర్స్ ఈ పోలింగ్ మీద పడుతూ ఉన్నాయి. దాన్ని డబుల్ పోలింగ్ చేసి లైన్స్ తగ్గించి స్థానికులకు ఇబ్బంది లేకుండా, అలాగే టీ జాయింట్స్ వేసి అలైనింగ్ ఆఫ్ వైర్స్ అవన్నీ చేయమని చెప్పేసి చేయడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు కూడా వర్క్ టేకప్ చేస్తూ ఉన్నారు. సౌత్ కంప్లైంట్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో మా నాయకులందరూ కూడా బూత్ ప్రెసిడెంట్తో సహా అందరూ కూడా కలిగి తిరుగుతూ ఉన్నారు వార్డులని. అనేక సమస్యల మీద ఈరోజు మనం పోరాటం చేస్తాం. అన్నీ వచ్చినవన్నీ కూడా ముఖ్యంగా జోన్ 3 జెడ్సీగా చాలా చక్కగా దాన్ని స్పందించి ఇమీడియట్గా చేస్తూ ఉన్నారు. జీఎంసీ కమిషనర్ గారి కోర్టుతో కూడా మేము మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము అందరి అధికారులతో. వెరీ పాజిటివ్ మైండెడ్గా వారు ఏమో పనులన్నీ కూడా టేకప్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాగరాజు గారు మార్నింగ్ మా నాయకులతో వచ్చారు పాపటే, ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జరిగింది.